కార్యకర్తలకు నాయకులకు మరికొద్ది నిమిషాల్లో రాబోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ నిర్మాణకర్త స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక స్వాగతం తెలుపుతూ ఈ రోజు వెంకటగిరి సాక్షిగా వేల మందిగా వచ్చిన ఈ జనాల సాక్షిగా తెలుగు గంగ నీళ్లు ఏరై పారిన ఈ గడ్డ సాక్షిగా జగన్మోహన్ రెడ్డిని దింపుతున్నామా లేదా? జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తున్నామా లేదా? చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తున్నామా లేదా? టీడీపీ జనసేన కూటమిని అఖండ మెజారిటీతో గెలిపిస్తున్నామా లేదా? యువత తరఫున చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి, మా ఉద్యోగాలు కాజేశావు, నీ ఉద్యోగం కాజేస్తాం, మూడే మూడు నెలలు నీకు రాజకీయ రిటైర్మెంట్ ఇప్పించి నేను ఇంట్లో కూర్చోబెట్టి అసెంబ్లీలో పండగ చేసుకుని కార్యకర్తలుగా కాదరగలేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలమే కాదు, అవునా కాదా? తెలుగుదేశం జనసేన కూటమిని అఖండ మెజారిటీతో గెలిపించి రాబోయే నవశకానికి నాంది పరకాలని ఇక్కడ ఉన్న వేలాది మంది కార్యకర్తలను నాయకులను హృదయపూర్వకంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వెంకటగిరి ఘట్ట నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం, జోహార్ ఇండియర్, తెలుగుదేశం జనసేన పొత్తు వర్తెల్లాలి, జై చంద్రబాబు, జై హింద్. తిరుపతి పార్లమెంట్ మైనారిటీ సెల్ అధ్యక్షులు గౌరవనీయులు జలీల్ గారిని మాట్లాడవలసిందిగా సాధారణంగా